అధికారం ఏందండి, మీ మీడియా మొత్తం తెలుసు కదండి, 2024 జగన్ సీఎం 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 అని ప్రజా పొత్తులు అనేది లేదు. పొత్తులు భయంతో వణుకుతా ప్రజలకు ఏం చేయలేక చంద్రబాబు నాయుడు దోపిడికి పాల్పడి, దొంగతనానికి పాల్పడి, రాళ్లకు పాల్పడి, గన్నులు కొట్టించి, అదే ఆ ప్రజా సామ్రాజ్యం అంటే ప్రజలకు నవరత్నాలు చేపట్టినోడే నాయకుడు, నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి నడబాటలో నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎంతమంది కుమ్మక్కు రాజకీయాలు చేసినా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్. పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్స్ ఉన్నా కూడా చెప్తానా, ఇక్కడ యూత్ కానీ ఎవరైనా కూడా దయవుంచి అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ 65 సీట్లు అడిగినాడు, ఈరోజు 21 కూడా లేవు, 18 అయినా 15 అయినా, 15 కూడా పోటీ సరిగా లేవు. నువ్వు ఎందుకు కుమ్మక్కై డబ్బుకు అమ్ముడు అయినావు? నీకు దమ్ముంటే ఒకరికి పోటీ చేయి సీఎంగా, నేను వచ్చా నీకు పోటీ సవాల్ రా. నువ్వు ఎన్ని లక్షలు జనాన్ని తెచ్చావు నేను తెచ్చా నీకు పోటీ. నీకన్నా బర్రె లెక్క మేలు, తెలంగాణలో పేరు వచ్చింది, ఆ బర్రె లెక్క బర్రెలు కాసుకున్నానా, ఎంతమంది కేసులు పెడతానే భయపడకుండా పోటీ చేసి వచ్చింది, అది ఆడదాని లక్షణం. నేను కూడా ఒక ఆడగూతురుగా పవన్ కళ్యాణ్కి సవాల్ ఇసురుతాడా, నీకు ప్యాకేజీ నీకు ఇదే, మీ అన్న 2 రోజులు ఏమన్నా ఒకడు చిరంజీవి కూడా అంతే, ఎవరు పదవిచ్చే వాళ్ళకి పోతారు, నాగబాబు కూడా అంతే, దాంట్లో ఏంది మన డ్యాన్సులు ప్రోగ్రామ్, నాగబాబు కూడా ఏడలేక జబర్దస్త్ హైలైట్ అయితే ఆడిపోతాడు. ఈయన ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ, ఈయన గాలాస్ సింకులో ఉండాలని జగన్ సార్ చెప్పినాడు, మనందరం కూడా సింకులోనే పెడదాము. జగన్ సార్ను జగన్ సార్ చెప్పినట్టు వినాలా మనం నవరత్నాలు. మెయిన్ పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ లేదు, మాకు మాకు తరిమి కొడతా ఏపీ నుంచి నేనే సీఎం ఉంటాను పవన్ కళ్యాణ్, ఎవరో ఇట్టనే డైలాగ్ జుట్టు ఇట్టనే ఎంటుకలు అనుకోవాల్సిందే, ఏం తరిగి కొట్టలేడు ఎంటుకలు ఇట్టిట్టని అని అని అనకూడదు. ఆయన గురించి చరిత్ర దండి ఉంది, నేను మాట్లాడకూడదు. మీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మాట్లాడినారు, అయిపోక అన్ని తెలుసు. కడప జిల్లా పులివెందుల మా సీఎం జగన్ అన్న, మనందరికి జగన్ అన్న, మనందరి బిడ్డ పులివెందుల పులిబిడ్డ, మాది కూడా కడప జిల్లా. మేము ఈరోజు ఉప్పరపల్లెలో మన 1-2-3 వార్డులో చేకూరు అబ్బాయి వీధిలో మనం తిరుగుతాండాము, అందరం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే తరిమి తరిమి ప్రజలు కొడదాం. జగన్ నాలుగో పిల్లవాడిని పవన్ కళ్యాణ్ మన మీటింగ్లో చెప్పాడు కదా, జగన్ నాలుగో పిల్ల, వాడి 3 పిల్లలు లేగలేక వాడికి 4 పిల్లలు జగన్ జగన్ కాదు, జగనే తరిమి తరిమి ప్రజలతో తన్ని తన్ని తరిమి కొట్టించాడు, అందుకు 4 మొగుడు నాకు వచ్చానాడు. నేను ఎటు చేయాలంగా ఈ 3 ఆడవాళ్ళు అంటే లెక్కలు ఇచ్చి పంపించుకుంటాను, ఎట్టో ఒకట ఈడు మొగుడు అయింది ఎటు చేయాలని ఆలోచించి ఉంటాడు, అది గుర్తు పెట్టుకోండి. ఎరబుక్కులో పేరు రాసుకున్నాను జగన్ తరిమి కొడతాం, ఎరబుక్కులో పేరు రాసుకున్నాడు లోకేష్కు 4 తిరగదు, నలది మాయపల్లె నాది మాయపల్లె అంటాడు, మంగళగిరి అంటాడు, మామమ్మ అంటాడు, 4 తిరగదు. మందము వాళ్ళ అబ్బను ఎన్నుపోటు పొడిచి వాళ్ళ నాయన వచ్చినాడు, వాళ్ళ అమ్మ కూడు పెడతాడు చంద్రబాబు నాయుడు, దొమ్మ ధైర్యం ఉంటే అడుగు, వాళ్ళ తమ్ముని ఆడబెట్టినాడు నారావరపల్లో, అడక్క తింటున్నాడు. నీకు సిగ్గు లేక రాజకీయం కావాలా? హరికృష్ణ అని దొబ్బేసినావు, జూనియర్ ఎన్టీ అని దొబ్బేసినావు, బాలకృష్ణ రేపు మనాడు తరుముతో పిల్లని చిన్ననాటి పెట్టుకోండావు, బాలకృష్ణ కూడా నందమూరి వంశాన్ని కట్ చేసిన వ్యక్తి నారా నరకాసురుడు, గుర్తుపెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు అనే లేకుంటే ప్రపంచం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు నవరత్నాలు ఒక్కటే అడుగుతాను, ఏమొద్దు నీకు దొమ్మ ధైర్యం ఉంటే ఒక మహిళగా అడుగుతాను, నేను ఒక సాధారణ మహిళ, నువ్వెందుకు సింగిల్గా రాలయ్యా చెప్పు, 175 స్థానాలు నువ్వు ఎందుకు పోటీ చేయలే? రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టినావు చంద్రబాబు, మండలం పిల్లల కోసమో నీ కొడుకు పట్టాభిషేకం కోసమా, ఎవరి కోసం పెట్టినావు చెప్పు. నువ్వు ఆ రోజు ఏం చెప్పినాడు, నేను ఒక్కనే ఉంటానన్నావు, ఇప్పుడు మోడీ అమిత్ షా అడిపినావు, అయ్యో నా కాళ్ళు పట్టుకుంటావు, కేసులు ది అంటావు, దొంగతనం చేసినట్టు బయటపడిపోయినా ఎన్నో లక్షల కోట్లు వెంకచ్చి ఆడు జైల్లో వచ్చి ఏం చేసినాడు, తప్పు చేసినా కదా జైల్లో, కళ్ళు కానాలు ఏం కావాలని మరుసలో తెలంగాణలో బాయ్ రాయ్ బాయ్ అని రేవంత్ రెడ్డికి చేసిపోయినవాడ పోతా మళ్ళీ ఇప్పుడు రోజు ఎండలో తిరిగి సచ్చానవే, నీకు ఎడ కళ్ళు కానాలి, నువ్వు దొంగెత్తులు ఎందుకు వేసుకుంటున్నావు, నువ్వు ప్రజలను మోసం చేస్తావు, ప్రజలను చంపుతావు. అమ్మ దయ ఉంచి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కడప జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే 5 ఏళ్ల పరిపాలన మనకు జగన్ దక్కకు ఇబ్బంది, జగనే ముందుండాలా, జగనే సీఎం కావాలి, ప్రజలు నవరత్నాలు అందుతాయి, ప్రజలు బాగుంటాయి, ఇంకా నవరత్నాలు పెంచుతున్నాడు. ఆయన లేని మనం లేము, జగన్ సార్ మనకు కావాలా, ఆయనది లేము, ఆయన నేను విన్నాను, నేను ఉన్నాను, నేను అన్నాను అన్నాడు, ఆయనే మనకు దేవుడు, నాయన మాట విన్నాడు, నాయన కోసం ఆలోచన చేసిండు, పాదయాత్ర చేసినాడు, ప్రజలు గెలుచుకున్నాడు. ఈరోజు బస్సు యాత్ర చేస్తంటే సిగ్గు సింగారంలే, బోండా ఉమాత వేపించావా, సిగ్గు లేనాడా చంద్రబాబు, సానుభూతి కోసం రాయదొడ్డు దండకు అంతరాయి అయితే ఒకవేళ ప్రకారం సన్నది అయితే ఇదో ఇది కూడా చూడు, ఈ రాయి అయితే ఇరక్కపోతుంది బి, అది చిన్నది, ఇంతలో రాయి ఇరక్కపోతుంది ఆ పొల్లండలో, మోసం చేయను సిగ్గు మానం ఉంటే గన్ను పెట్టించి 3 అంతస్తుల మేడ మీద కొట్టించినావే, కర్తగలేంటే ఏమన్నాయంటే ఇల్లు ధ్వంసం చేస్తారు, మేం కాదు నాయకులు కాదు ప్రజలు అట్టున్నారు, ధ్వంసం చేస్తారు, కానీ నీకుండాది ఎలక్షన్ అయిపోతే వదిలిపెట్టము, నీకు త్వరలో తెలుస్తుంది కేసులన్నీ
జైలు పట్టుకున్నారు అని దొరికినాడు. బోండ అవమ కూడా తొందరలో జైల్లో పడిపోతాడు. చంద్రబాబు కూడా జైల్లో పడతాడు, పడకుండా ఎంపోడు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పు ఎప్పుడైనా. కాబట్టి దయవుంచి కబర్దా జాగ్రత్త, జగన్ ఓడించలేరు. 175 స్థానాలు గెలుచుకుంటాడాము. నువ్వు పొత్తులతో పోయినాము, సిగ్గు మానం లేకుండా మోసం చేసి నవరత్నాలన్నీ అమ్మఒడి పశువు కుంకం అన్ని మోసం చేసి బుద్ధు నూరు చెప్పినా నమ్మరు, నమ్మరు జనాలు, నమ్మరు. నువ్వు 100 చెప్తావు నవరత్నాలు. ఇప్పుడు జగన్ చూసి కాపీ కొట్టినాడు, మొత్తం జగన్ చూసి మళ్ళీ కొడతాడు. నీ బతుకు నువ్వు చదివినా, నేను ఏం చదివినా? నువ్వు మమ్మల్ని చూసి కాపీ కొట్టనా? నువ్వు చిన్నప్పుడు స్కూల్లో చదివినాడు, మమ్మల్ని చూసి ఎందుకు కాపీ కొట్టాలా? నువ్వు ధైర్యము, మంచి వ్యక్తి, నీకు బుద్ధి. నువ్వు ప్రజలకు చేయాలంటే నువ్వు ముందే ముదులు వదలకూడదా? 2019 ఎందుకు వదలలే? నువ్వు ఎందుకు మోసం చేసినావు? నువ్వు కాబట్టి 14 మోసం చేసిండు, 19 మోసం చేసిండు. ఈ పవన్ కళ్యాణ్ ఇటు పోవాలా, ఇటు పోవాలా? మళ్ళీ కడప నుంచి ఇద్దరు వస్తారు, మా అమ్మగారు ఇద్దరు, ఒక ఆమె శనివులమ్మ, ఒక సునీతమ్మ. ఆ అమ్మగారికి మందు పెట్టిండు తెలియా, ఆ అమ్మగారికి ఏం చేసిండో తెలియా. ఆ అమ్మగారు కూడా తెలుసుకుంటారు త్వరలో, మళ్ళా బాగా అవుతారు. మా అన్న మంచోడు జగను, మాకు గొడవలు పెడతాడు. చంద్రబాబు నాయుడు మొత్తం పెట్టినాడు, ఎవరికి ఎన్టీఆర్కు, వాళ్ళ కుటుంబాలకు అందరినీ సీల్ చేసినాడు. మళ్ళీ పులివెందులు సీల్ చేయాలని చూసి నమ్మరు, కొద్ది రోజులు తెలుసుకుంటారు వీళ్ళు కూడా. మనం జగన్ సార్ని గెలిపించుకోవాలి, మనం అందరం బాగుండాలి. మా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మేమంతా బాగుంటాము. కట్టుగడిగా పనిచేసి ఇక్కడ అమరనాథుడిని గెలిపించుకుంటాం. అమరన్న కూడా క్షేమంగా ఉండాలా, మిథున్ రెడ్డి కూడా బాగా గెలవాలా, అమరన్న గెలవాలా. రాజ్యసభ అయినటువంటి మేడ రఘునాథ్ రెడ్డి, మన మధుసూదన్ రెడ్డి ఇన్ఛార్జి, భరత్, అఖిల అందరం బాగుండాలని కోరుకుంటూ, రాయకుల రాజేశ్వర రెడ్డి, రాష్ట్ర మహిళా సెక్రటరీ.